ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికి కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఆయన తాలూకా బంధువులది ఈ బోట్. అదేవిధంగా నందిగామ్ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ, అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్. వీళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని, ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. దీని మీద ఇంకా దీని మీద ఎలాంటి కోణం ఉంది? ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, దగ్గర దగ్గర 16 టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి ప్రకాశం మనకి కౌంటర్ వెయిట్కి తగిలినాయో, ఆ కౌంటర్ వెయిట్స్ని కూడా 8 లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ని మనం ఏం చేయలేం. వెయిట్ చేశారు, వెయిట్ చేసి ఇమీడియట్గా ఆ మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో మనకి ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ వెయిట్లను కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే, నేను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నానండి, 11.4 క్యూసిక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్లో 50,000 క్యూసిక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంటు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కింద స్థాయి ఆఫీసర్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం ఎలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈరోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ, బోట్లు ఎలా పోయినాయని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలి. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరూ కూడా బయటకు వచ్చి కనీసం